రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందన్నారు మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఖజానా దివాలా తీసిందన్నారు గ్రామాభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర సర్కార్ డైవర్ట్ చేసిందన్నారు సర్కార్కు అప్పు కూడా పుట్టని పరిస్థితి ఏర్పడిందన్నారు కేసీఆర్ రాజ్యాంగ వ్యవస్థలను కూడా అవమానపరిచారన్నారు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ కేంద్రం నిధులు ఇస్తూ ఉంటే వివిధ ప్రాజెక్ట్ కార్యక్రమాల కింద ఆ నిధులని ఆ కార్యక్రమాల కొరకు అంటే గ్రామీణాభివృద్ధి కొరకు గాని వ్యాపార అభివృద్ధి కొరకు గాని పట్టణాభివృద్ధి కొరకు గాని చెల్లించకుండా వెచ్చించకుండా ఇతర పద్ధతులకి దారి మరలిస్తే దానిపైన కూడా సంజాయిసి కేంద్రం కోరినటువంటి విషయాలు మనం చూసాం కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధుల్ని కూడా నువ్వు ఎందుకు మరలిస్తున్నావు ఎందుకు పట్టుకుంటున్నావు అని చెప్పని ప్రశ్నిస్తూ రాజీనామాలు చేసినటువంటి ఒక సందర్భాన్ని కూడా మనం చూస్తా వస్తున్నాం రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అధిపతుల్ని అవమానపరచడం అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెల్లింది అది గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా కూడా సాంప్రదాయంగా ప్రతి ఏటా కూడా కొత్త సంవత్సరంలో గవర్నరు దర్బార్ని నిర్వహిస్తారు నిర్వహించినప్పుడు ఆనవాయితీ ప్రకారంగా సాంప్రదాయంగా ప్రభుత్వ ప్రతినిధులు ప్రభుత్వ మంత్రులు ఆ దర్బార్లో గవర్నర్ని కలవటం మరి అభినందించడం అక్కడ కార్యక్రమంలో పాల్గొనడం అనేది సాంప్రదాయం కానీ నిన్న ఆ రకంగా ఆ ప్రకారంగా ఎవ్వరు కూడా పాల్గొనలేదు అన్నటువంటి విషయం ఆ రాజ్యాంగ వ్యవస్థని అవమానపరిచేటువంటి విధంగా వివరించారని చెప్పని నేను తెలియజేస్తున్నా రాష్ట్రపతితో రాష్ట్రపతి గౌరవార్థం విందు ఏర్పాటు చేసేటువంటి సమయం లేదు కానీ ఈ ముఖ్యమంత్రి ఆ ప్రగతి భవన్లోనే గంటల తరబడి నోటీసులు అందుకుంటున్నటువంటి శాసనసభ్యులతో మాట్లాడడానికి సమయం ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్సీతో కూర్చుని సమీక్ష చేయడానికి సమయం ఉంటుంది కానీ రాష్ట్రపతి ఇచ్చినటువంటి విందులో పాల్గొనేందుకు తీరుకుండదు ఇంకా ఎక్కువ కాలం ఎంతో కాలం ఈ రకమైనటువంటి వ్యవహారాలు నడిచేటువంటి అవకాశం ఈ రాష్ట్రంలో లేదన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా।